టాలీవుడ్ లో ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ లో సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అలాగే వచ్చే ఏడాది కూడా గట్టి పోటీ ఉంటుంది ఈ ఏడాదిలానే చిరంజీవి బాలకృష్ణ తమ సినిమాలతో మళ్లీ సంక్రాంతి బరిలో దిగుతున్నారనుకున్నారంట కానీ నిర్మాత దిల్ రాజు తాను నిర్మిస్తున్న గేమ్ చేంజర్ మూవీని డిసెంబర్ లో కాకుండా సంక్రాంతి బరిలో దింపడానికి చిరంజీవిని రిక్వెస్ట్ చేశారు తనయుడు సినిమా కావడంతో చిరంజీవి తాను నటిస్తున్న విశ్వంభర సినిమాని సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలో గేమ్ ముందుగా ఖర్చు వేసేసింది ఇక బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రాబోతుందంటున్నారు నిజానికి వెంకటేష్ అనిల్ రావిపుడి కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ సంక్రాంతికి రావాలి కానీ దిల్ రాజు గేమ్ చేంజర్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తుండటంతో వెంకీ సినిమా పడటం ఖాయం అందుకే నిర్మాత అల్లు అర్విన్ తన బ్యానర్ లో రూపొందుతున్న తండేల్ మూవీని సంక్రాంతికి తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట తండేల్ మూవీలో నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్ వీటితో పాటు తమిళ హీరో అజిత్ కొద్ది సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది అలాగే మరో రెండు మీడియం సినిమాలకు కూడా సంక్రాంతికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్ చాలా టఫ్ గా మారుతోంది